ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం గోల్డ్ రేట్స్ ఈ వీక్ గత వారం అంటే అక్టోబర్ 30 నుంచి నవంబర్ 8 వరకు ఎలా ఉంది, ఆ మార్కెట్ మూమెంట్ ఏంటి, ఏం జరుగుతుంది, అలాగే నెక్స్ట్ వీక్ ఎలా ఉండొచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనం గత 3 మంత్స్ నుంచి చూస్తే గోల్డ్ రేట్స్ అనూహ్యంగా పెరిగిపోయినాయి. అది మొన్న ట్రంప్ గారు ఎలక్షన్స్లో నెగ్గటం వల్ల ఏమైందంటే అంతకు వరకు వచ్చిన గోల్డ్ రేట్స్ కొంచెం తాత్కాలికంగా ఈ యొక్క అప్ ట్రెండ్ ఆగింది. ఇప్పుడు దాదాపు ఒక 2000 పాయింట్లు తగ్గింది, 2000 రూపాయలు కేజీ మీద తగ్గింది. ఇది కొంచెం మనకి ఇండియన్ మార్కెట్లో గోల్డ్ కొనే వాళ్ళందరికీ కొంచెం శుభపరిణామం. అయితే ఇప్పుడు ఒకసారి లాస్ట్ 30th నుంచి ఇప్పటి వరకు ఎలా ఉందని చూసుకుంటే అక్టోబర్ 30 నాడు 24 క్యారెట్స్ వచ్చి 8106 దగ్గర ఉంది. అలాంటిది ఇప్పుడు నవంబర్ 1 కూడా 8000 దగ్గర ఉంది, నవంబర్ 3 కూడా 8040 ఉంది, అలాగే నవంబర్ 4, నవంబర్ 5 కూడా 8024 అంటే దాదాపు 80000 దగ్గర ఉంది, అలాగే నవంబర్ 6 కూడా 80350 దగ్గర ఆగింది, అలాగే నవంబర్ 7 ఎప్పుడైతే ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాయో ఆ రోజు 78560 దగ్గరకు వచ్చింది. అంటే ఒకసారిగా 2000 పాయింట్లు 10 గ్రాముల రేటుకి తగ్గింది. అలాగే నవంబర్ 8 కూడా 79470 రూపాయల దగ్గరే కన్సల్టేట్ అవుతుంది. సో ఇది గోల్డ్ తగ్గటం అనేది అంతర్జాతీయంగా ఏంటంటే రీజన్ మేజర్గా ఎప్పుడైతే ట్రంప్ గెలిచారో ఎక్కువగా ఆయన కాన్సన్ట్రేషన్ అంతా అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి ఈ అమెరికాలో బయట ఉన్న పెట్టుబడులన్నీ ఉపసంహరించి అమెరికాకి ఇన్ఫ్లో అవుతుంది. అక్కడ డౌ జోన్స్ ఆల్ టైమ్ హైలో పెరిగింది. సో ఇక్కడ మనీ అంతా కూడా బయట కంట్రీస్ నుంచి గోల్డ్ ఆల్టర్నేట్ నుంచి కూడా ఇటు వెళ్ళటం వల్ల అక్కడ యుఎస్ మార్కెట్స్ స్టాక్ మార్కెట్స్ పెరిగాయి. అట్ ద సేమ్ టైం అమెరికాలో పెట్టుబడులు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. దానివల్ల యుద్ధం ఎటు ఆగిపోతుంది, వాళ్ళు ఎటు సపోర్ట్ ఇవ్వమని ముందు నుంచే చెప్తున్నారు. దానివల్ల ఏంటంటే గోల్డ్ రేట్స్ స్టెబిలైజ్ అయ్యి ఇంకా కొంచెం డౌన్ ట్రెండ్లో అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే రాబోయే రోజుల్లో గోల్డ్ వచ్చి ఇప్పుడు 79000 ఆ రేంజ్ నుంచి, అంతకుముందు మనకి జిఎస్టీ తగ్గించినప్పుడు గోల్డ్ మీద 67000 దగ్గర వచ్చి ఆగింది మొన్న జూలైలో. మరీ అంత రాకపోయినా 75 నుంచి 75 వరకు వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఇది గోల్డ్. అలాగే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా గోల్డ్ మీద ఈ యొక్క అడిషనల్గా ట్యాక్స్ కూడా జిఎస్టీ వసూలు చేయడానికి చూస్తున్నారు. సో ఏంటంటే గోల్డ్ బై చేసిన ఆర్నమెంట్స్, ఎటువంటి ఆర్నమెంట్స్ బై చేసినా కూడా ఇంతకుముందు జిఎస్టీ ఉండేది, ఇప్పుడు ఏంటంటే ఇంకా దాని మీద పన్ను అనేది తీసుకో వస్తుంది. దీని మీద ఏంటంటే 3% జిఎస్టీ చెల్లించాలి అనేది ఇప్పుడు అడిషనల్గా చెప్పారు. సో ఇది గవర్నమెంట్ వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన ఈ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో కొత్తగా తీసుకొస్తున్నారు. అలాగే పాత బంగారాన్ని కూడా 2 సంవత్సరాల తర్వాత విక్రయించినట్లయితే ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద దీన్ని కన్వర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ షేర్ మార్కెట్లోనే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లాంగ్ టర్మ్ ఉన్నాయి, అలాగే అసెట్లో కూడా లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ఉన్నాయి. ఇప్పుడు గోల్డ్ని కూడా వీళ్ళు అసెట్ కింద క్యాల్కులేట్ చేసి దాని ప్రకారం గోల్డ్ మీద ఎస్టీటీ ట్యాక్స్ కూడా కట్టమన్నారు. అంటే మామూలు జిఎస్టీ ఎస్టీటీ ఇది కాకుండా ఇది ఒక అసెట్ కాబట్టి మీరు ఇన్కమ్లో కింద చూపించి ఆ ఇన్కమ్కి మీరు ట్యాక్స్ కట్టాలి అనే విధానాన్ని తీసుకొస్తున్నారు. ఇది డిజిటల్ గోల్డ్లో కానీ తర్వాత ETF అలాగే మ్యూచువల్ ఫండ్ అన్నిట్లో కూడా ఈ ట్యాక్స్ అనేది మీకు ఇన్కమ్కి యాడ్ అవుతుంది. ఇదేంటంటే ఇది ఒక న్యూ వే ఆఫ్ ఎక్కువ మంది గోల్డ్ని కొంటున్నారు కాబట్టి గోల్డ్ ఇంపోర్ట్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి వాటిని తగ్గించడానికి ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయానికి వచ్చిందని భావిస్తున్నాం. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు గోల్డ్ కొనే వాళ్ళందరూ కూడా ఒక అసెట్ కొంటున్నట్టే ఫీల్ అయ్యి అలా దాన్ని హోల్డ్ చేస్తే ఇంతకుముందు లేనిది ఏంటంటే దాని మీద మామూలుగా జిఎస్టీ సర్వీస్ ట్యాక్స్ ఇవన్నీ కట్టేవాళ్ళం, ఇప్పుడు అడిషనల్గా ఇన్కమ్ ట్యాక్స్ కూడా యాడ్ అవుతుంది అనేది కొత్త విషయం ఇవాళ మనం డైజెస్ట్ చేసుకోవాలి. సో గోల్డ్ ఎనీహౌ ఏంటంటే ఎంత చెప్పినా కానీ గోల్డ్ అనేది మనందరికీ భారతీయులందరికీ కూడా ఎప్పటి నుంచో అది ఒక అసెట్ క్లాస్ కిందే కన్వర్ట్ చేస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇంకొక ఎటు మనం లాస్ట్ 10 ఇయర్స్ 20 ఇయర్స్ లాంగ్ టర్మ్ పాయింట్లో చూస్తే గోల్డ్ రేట్లు పెరిగేదే కానీ తగ్గేది లేదు.
కాబట్టి గోల్డ్ అనేది మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి మంచి రిలయబుల్ అసెట్ కింద ఎనీ టైం అందరం కన్సిడర్ చేస్తున్నాం. అది కూడా మేమందరం కూడా నిజమే అని చెప్తున్నాం. ఇప్పుడు ఎంత మనం ఒక 5 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే గోల్డ్ రేట్కి ఇవాళ చాలా పెరిగింది. సో కాబట్టి ఏంటంటే గోల్డ్ అనేది ఒక అసెట్, మీ దగ్గర ప్రీ అమౌంట్ ఉండే క్యాష్ కనుక ఫ్రీ క్యాష్ ఉంటే వాళ్ళందరూ కూడా దీని మీద కూడా తగ్గింది కాబట్టి కొంచెం చూసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఉన్నవన్నీ కూడా నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ అండి, నమస్తే.